రెండు దశాబ్దాలుగా పూర్వపు ఆంధ్రప్రదేశ్ గాని ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో గాని అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలు చట్టబద్ధంగా న్యాయసమ్మతంగా వారికి రావాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని చేస్తున్నటువంటి పోరాటము చివరి దశకు చేరినటువంటి సందర్భంలో ఇంతకు ముందు సమైక్యాంధ్ర రాష్ట్రంలో గాని ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గాని అనేక తీర్మానాలు చేసి ఉషామేరా కమిషన్ చేసి పార్లమెంట్ ముందు చట్ట సవరణకు సిద్ధంగా ఫైల్ ఉన్నటువంటి సందర్భంలో యావత్ మాదిగల పక్షాన మా కనీస ధర్మంగా బాధ్యతగా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులుగా మొరపెట్టుకుంటే అనేక సార్లు మొరపెట్టుకున్నా చివరికి క్రిందతి ఏదాది శాసనసభలో తీర్మానం చేసి తూతు మంత్రంగా చేతులు దులుపుకున్నటువంటి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీని శాసనసభ సాక్షిగా యావత్ మాదిగ జాతికి హామీ ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి గారి వైఖరికి నిరసనగా అనేక సార్లు మా సహచర శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య గారితో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా మాదిగల పక్షాన న్యాయమైన కోరిక పక్షాన చట్టబద్ధమైనటువంటి పరిష్కారం రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి అనేక సార్లు ప్రతిపక్ష పార్టీలన్నీ సహకరించినందుకు చేతులు జోడించి శిరస్సు వంచి ఒక మాదిగ ప్రజా ప్రతినిధిగా అన్ని ప్రతిపక్ష పార్టీలకు చేతులు వంచి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయినప్పటికీ మొండి ప్రభుత్వం, మూర్ఖ ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం, మాదిగల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం, మాదిగలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపిస్తున్న చరిత్రలో మొట్టమొదటిసారి ఇటువంటి దృష్టాంతాన్ని చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మాదిగలకు న్యాయం జరిగితే, మాదిగలు అన్ని వర్గాలు అన్ని రకాలుగా ముందుకొస్తే మా దొరల పరిపాలన అనగదొక్కుతారన్నటువంటి కుట్రపూరిత ఆలోచనతో ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఇచ్చిన హామీని అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రితో మాట్లాడి ఏబీసీడీ వర్గీకరణ చేయించడం మన బాధ్యత అని చెప్పి శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి 29 నవంబర్ 2014 రోజు చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఢిల్లీకి పోకుండా కుంటి సాకులు చెప్పి దళిత జాతిని యావత్ మాదిగలను మోసం చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు న్యాయాన్ని గ్రహించి వాయిదా తీర్మానం ఇస్తే వాయిదా తీర్మానానికి అనుగుణంగా శాసనసభలో చర్చ జరగకుండా ఒకవేళ శాసనసభలో చర్చ జరిగితే టీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా మాదిగలకు దళితులకు ఏ రకంగా మాయ మాటలతో మోసం చేస్తూ ఉంది, కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంది అన్నటువంటి విషయము శాసనసభ సాక్షిగా దళిత వ్యతిరేక పార్టీగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా నిర్ధారణ అవుతుంది. యావత్ తెలంగాణ సమాజంలో దోషులుగా నిలబడతామన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈరోజు కుట్రపూరితంగా న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన మా హక్కును అడిగితే ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మాదిగల పక్షాన బీదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా అడిగితే నిర్దాక్షిణ్యంగా మాదిగల లేని శాసనసభ నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వానికి సరైన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే నా జాతి కొరకు, మాదిగల న్యాయం కొరకు పార్టీలు లేకుండా, రాజకీయాలు లేకుండా, జెండాలు లేకుండా ఏకైక అజెండాగా ఏబీసీడీ వర్గీకరణ వైపే ముందుకు పోతామని దాంట్లో భాగంగానే మాతో కలిసి వచ్చిన సోదర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నప్పటికీ కుట్రపూరితంగా ఈ గొంతును అణిచివేయాలని, ఈ గొంతు శాసనసభలో వినకూడదని, దళితుల వాక్కు శాసనసభలో రాకూడదని కుట్రపూరితంగా ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా యావత్ సెషన్ మొత్తం సస్పెండ్ చేసి దళితులు లేని మాదిగలు లేని శాసనసభ నడుపుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు ఈరోజు దళితులకు ఈరోజు బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి దళిత వ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగితే యావత్ తెలంగాణ రాష్ట్రానికే కళంకం, యావత్ భారతదేశం చూస్తూ ఉంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీద బిక్కి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందేమో, తెలంగాణ 29 రాష్ట్రాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వస్తుందేమో అనుకుంటే దొరల పాలనగా, దళిత వ్యతిరేక పాలనగా ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సందర్భంగా మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని పార్టీలతో చర్చించి తప్పకుండా మాదిగల గొంతుగా శాసనసభలో లేకపోయినా శాసనసభ వెలుపల
మాదిగల గొంతుగా ఏ వేదికైనా వాడుకుంటాం ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఈ రోజునటువంటి అన్ని వేదికలను వాడుకొని ఈ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా నిర్ధారింపజేసి మాదిగ హక్కులను కాపాడుకోవడానికి అవిశ్రాంతంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు స్పీకర్ ఒకవైపే పక్షపాత ధోరణితో ముందుపోయి అసందర్భంగా అనారోచితంగా అప్రజాస్వామికంగా మమ్మల్ని స్టేషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। హరీష్ రావు గారేమో సిద్ధిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్ళు కట్టుకుంటున్నాడు అధ్యక్ష, మరి మా దగ్గర మీరు కాదు మీరు ప్రజలకు కట్టిస్తున్నారు, మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష, మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కదా।